ఇంటింటికి రేషన్ ఒక బోగస్ పథకమని రేషన్ వాహనాలు వైఎస్ఆర్సీపీకి ప్రచారాలుగా మారాయని కొండ ప్రాంతాల్లో ఈ వాహనాలు ఏ విధంగా చేరుకుని రేషన్ డోర్ డెలివరీ చేస్తాయో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాల నాని రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని జనసేన నేత పోతున మహేష్ మండిపడ్డారు పాలిసి పట్టిన బియ్యం ప్రజలకు అందజేస్తూ మహిళలను మోసం చేస్తున్నారని వాహనం వచ్చే సమయానికి మహిళలు గంటల తరబడి కాళ్ళు నొప్పులు వచ్చేలా వేచి చూస్తున్నారంటూ జనసేన నేత మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు ఇంటింటికి రేషన్ అంట అదొక పెద్ద భోగస్ పథకం అదొక పెద్ద భోగస్ పథకం కొండలు ఎక్కుతాయా ఆ నాలుగు చక్రాల బళ్ళు విజయవాడలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ మొత్తం కొండ ప్రాంతమే నాలుగు చక్రాల బళ్ళు కొండ మీదకి ఎక్కి ఏ విధంగా ఇంటింటికి రేషన్ అందజేస్తాయో పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి గారు అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాని గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి ఈ రోజున ఆ రేషన్ బండి ఏ సమయానికి వస్తుందో తెలియక మహిళలు ఆవేదన చెందుతూ ఉన్నారు ఎన్ని గంటల నుంచోవాలో అర్థం కాక వారు కూడా కాళ్ళ నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పెద్ద ఎత్తున మహిళలు మాకు వచ్చి చెప్తా ఉన్నారు ఇంతకుముందంటే రేషన్ షాప్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళకి వీలున్న సమయంలో పనులు చూసుకొని వెళ్ళి రేషన్ తెచ్చుకునేవాళ్ళు కానీ ఇప్పుడు రేషన్ బడి ఎక్కడ ఉండదో తెలియదు ఎన్ని గంటల నుంచోవాలో తెలియదు ఎవరికి ఇస్తారో తెలవదు తెలవనటువంటి ఈ రేషన్ బండ్ల వల్ల వచ్చే ఉపయోగం ఏంటి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఏ విధంగా రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు ఇది రేషన్ పంపిణీకి ఏమాత్రం పనికి రాదు ఈ నాలుగు చక్రాల బళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీ ప్రజార రథాలుగా మాత్రమే పనికొస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మరి కొడలనాని గారు పదే పదే చెప్పారు సన్న బియ్యం సరఫరా చేస్తామని చెప్పి సన్న బియ్యం పోయింది రేషన్ టిపోల్లో ఇచ్చేటువంటి బియ్యానికే పాలిష్ పెట్టి ఇది నాణ్యమేయ్యమని చెప్తా ఉన్నారు ఆ బియ్యానికి విపరీతంగా పాలిష్ పెడితే దాంట్లో ఉండేటువంటి పీచు పదార్థాలు కానీ విటమిన్స్ కానీ అన్నీ పోయి ఉత్తి తెల్ల గింజలు ప్రజల దగ్గరికి పోతే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ బియ్యం తింటే ప్రజలకి అనారోగ్యం తప్పనిసరిగా వస్తుంది రాబోయే రోజుల్లో నొప్పులు వచ్చి రక్తపోటు వచ్చి ఆసుపత్రిలో చేరడం మాత్రం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంత నాచరకమైనటువంటి బియ్యం ఇవ్వడం ఎప్పుడు కూడా చూడలేం ఏదో సామెత ఉంది కదా పైన పొటారం లోన లొటారం అని అలాగే ఉంది ఆ బియ్యానికి పాలిష్ పెట్టి ఇస్తే దాంట్లో పీచు పదార్థాలు లేవు విటమిన్స్ అన్నీ పోతే ఇంకా బియ్యం తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే ఈ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్పించి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక్క పని కూడా చేయట్లా